ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవల్లని ఉద్దేశించాడు. సంఘము ద్వారా ఇప్పుడు తెలియబడుతున్న జ్ఞానమే దేవుని ప్రేమ. కాబట్టి రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోకపరమైన జ్ఞానం, ఇది నాకు తెలుసు అనుకునే జ్ఞానం. రెండు దైవిక జ్ఞానం, దాని పేరు దేవుని ప్రేమ. సో ఒక వ్యక్తి దైవ జ్ఞానం పొందుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే అతడు తన ఎడల ఉన్న దేవుని ప్రేమను ఎరుగుతున్నాడు. యోహాను మొదటి పత్రిక 4:19లో మనం చూస్తున్నాం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరుగుటయే దైవ జ్ఞానం కలిగి ఉండటం. ప్రేమ ఏం కలిగిస్తుంది అంటే విధేయత, గలతీ 5:13. కానీ జ్ఞానం ఏం చేస్తుందంటే గర్వాన్ని పుట్టిస్తుంది. కాబట్టి లోకపరమైన జ్ఞానానికి దైవిక జ్ఞానానికి వ్యత్యాసం ఒకటే. లోకపరమైన జ్ఞానంలో అహంకారం ఉంటుంది, కానీ దైవిక జ్ఞానంలో విధేయత కలుగుతుంది. ఎందుకంటే దైవ జ్ఞానం దేవుని ప్రేమ, దేవుని ప్రేమను ఎరగటమే దైవ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఏమన్నాడంటే సంఘం ద్వారా తెలియబడుతున్న జ్ఞానం. ఎందుకంటే ఈ జ్ఞానం మరుగ్గా ఉంది. చూడండి ఆ మాట, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో 7వ వచనంలో చెప్పాడు, ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. అంటే సంఘం వచ్చేంత వరకు సంఘానికి మాత్రమే బయలుపరచబడాల్సిన జ్ఞానం మరుగ్గా ఉంది. ఎందుకంటే దేవుడు సంఘానికి మహిమనివ్వటం కోసం. ఈ జ్ఞానాన్ని దేవుని ప్రేమని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ జ్ఞానాన్ని దేవుని మర్మం అని కూడా ఇక్కడ చెప్పాడు. ఇంకెలా గుర్తిస్తే ఈ జ్ఞానాన్ని విశ్వాసము ద్వారా రక్షణ అనే మాట తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నాం. అంటే ఈ జ్ఞానము రక్షణార్థమైన జ్ఞానం. ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానం కూడా మనల్ని రక్షించదు, కానీ లేఖనాల్లో ఉన్న జ్ఞానం విశ్వాసం ద్వారా రక్షించబడటం అనే జ్ఞానం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14లో చూస్తున్నాం, రక్షణార్థమైన జ్ఞానం విశ్వాసము ద్వారానే రక్షణ, కృపచేతనే రక్షణ అనే జ్ఞానము, లేఖనాల్లో ఉన్న జ్ఞానము, అదే దైవ ప్రేమ. సో ఎంతగా మనము జ్ఞానం తెలుసుకుంటే, ఎంతగా మనం ప్రేమలో అభివృద్ధి పొందితే అంత విధేయత కలుగుతుంది. కానీ లోకపరమైన జ్ఞానం ఎంతగా మనకు తెలిస్తే అంత అహంకారంగా మనం ప్రవర్తించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోక జ్ఞానమును అనుసరింపకుండా మనం ఉండాలి. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం, తెస్సలోనికేయులకు రాసిన పత్రిక నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక అన్నాడు. లోక జ్ఞానాన్ని మేము అనుసరించట్లేదని చెప్పాడు. సో లోక జ్ఞానం మనం ఎక్కువ అనుసరిస్తే మనం ఉప్పొంగుతాం, నాకు తెలుసు అనుకుంటాం. కానీ దైవ జ్ఞానం మనం ఎరిగితే మనం విధేయులుగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, కొరింథీ 1వ పత్రిక 8వ అధ్యాయంలో దేవుని ప్రేమను ఎరుగుతున్నవాడు ఉన్నాడు, లౌకిక పరమైన జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడు. లౌకిక పరమైన జ్ఞానం కలిగిన వాడు విగ్రహార్పితమైన తింటున్నాడు, దేవుని ప్రేమను ఎరుగుతున్నవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, సహోదరుని ప్రేమిస్తున్నాడు. చూడండి ఆ మాట చదువుదా, కొరింథీ 1వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీ 1వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎవరు దేవుణ్ణి ప్రేమించగలరు? దేవుణ్ణి ప్రేమించుట ఎలా సాధ్యం? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరుగుట ద్వారా సాధ్యం. యోహాను 1వ పత్రిక 4:19, ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించుట అంటే దేవుణ్ణి జీవము గలవానిగా సేవించటం, విగ్రహము చేయుట అంటే దేవుణ్ణి ద్వేషించటం. చూడండి ఆ మాట కూడా, కొరింథీ 1వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీ 1వ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, ప్రభువునకు రోషం పుట్టించదమా, ఆయనకంటే మనం బలవంతులమా. ఈ మాట ఎవరి గురించి చెప్పాడంటే దయ్యముల పాత్రలోని త్రాగుతున్న వారు, అంటే విగ్రహార్పితమైన తింటున్న వారి గురించి చెప్పాడు. అంటే ఏవైతే దెయ్యాలకు అప్పగించబడుతున్నాయో, అర్పించబడుతున్నాయో, అవి మీరు తింటున్నారు, మీరు వాటితో పాలివారవుతున్నారు, ఇది ప్రభువుకు రోషం పుట్టించడం అని చెప్పాడు. ఎందుకంటే దేవుని ద్వేషించుట అనేది ఇక్కడ వినియోగించబడింది.
దేవుని ప్రేమించుట అంటే దేవునిని యథార్థముగా ఆరాధించుట. ఏ వ్యక్తి దేవుని జీవంగలవానిగా సేవించగలడు, ఏ వ్యక్తి దేవుని యథార్థముగా ఆరాధించగలడంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారు మాత్రమే. అందుకనే మత్తయి సువార్త 2లో ఆయనను ఆరాధించిన వారు ఎవరంటే జ్ఞానులు. వారి జ్ఞానం లౌకిక జ్ఞానం కాదు, మనం ఎరగాలి. వారు ఇంటిలోనికి వచ్చారు, శిశువును చూశారు. ఎబ్రిలో లవ్ అంటే అహావా అంటే ఇంటిలోనికి వచ్చి వధించబడిన ఎద్దును చూడటం. అహావా ఆలేఫ్ అంటే వధించబడిన ఎద్దు, హే అంటే బిహోల్డ్ చూడుట, బేత్ అంటే ఇల్లు. ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితలే ఇంటిలోనికి వచ్చారు, మరియను చూశారు, శిశువును చూశారు. శిశువుకు వారు సాగిలపడి నమస్కారం చేశారు, పూజించారు, సమర్పించారు. కాబట్టి దేవునిని ఆరాధించేవారు జ్ఞానులు. జ్ఞానం ఏంటంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను అరగటం. కాబట్టి ప్రియులారా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరుగుతున్నామా? ప్రేమ పరిశుద్ధులందరూ ఎరగాల్సిందే. ఆ ప్రేమ యొక్క పొడుగు ఎంతో, లోతు ఎంతో, ఎత్తెంతో, వెడల్పు ఎంతో, సమస్త పరిశుద్ధులతో పాటు మనం ఎరగాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు క్షేమం కలిగిస్తాడు. ఒకవేళ మనలో ప్రేమ ఉంటే మనం అందరికీ క్షేమంగా ఉంటాము, అందరికీ ఆశీర్వాదంగా ఉంటాము. అది ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు. ప్రేమ లేని వాడు ఏం చేస్తాడు? 8వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం చూడండి వచనం. ప్రేమ లేని వాడు ఏం చేస్తున్నాడు? 9వ వచనం, స్వాతంత్రమును కలిగి ఉన్నాడు, బలహీనులకు అభ్యంతరం కలిగించేదానికి అవకాశం ఉంది. మనం అందరం స్వతంత్రులమే కానీ ఎవరికి అభ్యంతరం కలిగించకూడదు. అభ్యంతర కారణం లేనివాడు ప్రేమ గలవాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ప్రేమించే వానిలో అభ్యంతరం ఏమీ లేదు. కాబట్టి లౌకిక జ్ఞానం కలిగిన వాడు ఉప్పొంగుతాడు కాబట్టి అభ్యంతరంగా ఉంటాడు, దైవిక జ్ఞానం కలిగిన వాడు తగ్గించుకుంటాడు కాబట్టి అభ్యంతరంగా ఉంటాడు. ఉదాహరణకి లౌకిక జ్ఞానం కలిగిన వాడు ఉప్పొంగుతాడని ఇక్కడ ఉంది. ఉప్పొంగేవాడు అభ్యంతరంగా ఉంటాడని 3వ పత్రిక యోహాను 3వ పత్రికలో దైవత్రఫే గురించి చెప్పాడు. ప్రధానత్వం కోరుతున్న దైవత్రఫే మమ్మను అంగీకరించట్లేదు, వాడు మమ్మను చేర్చుకోవట్లేదు, చేర్చుకున్న మనసు గల వారిని కూడా వెలివేస్తున్నాడు, వాడు మమ్మను గుర్చి చెడ్డ మాటలు వదురుతున్నాడని చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రయారిటీని కోరుకుంటామో అప్పుడు మనము అనేకులకు అభ్యంతరంగా ఉంటాం. మనం ఎప్పుడైతే దీనులుగా ఉంటామో అనేకులకు ద్వారంగా ఉంటాం. కానీ దీనత్వం అనేది యాక్షన్ చేయటం కాదు. దీనత్వం అనేది యాక్షన్ చేయటం ద్వారా రాదు. దీనత్వం దేవుని ప్రేమ ద్వారా వస్తుంది. గల్తీ 5:13, ప్రేమ ఉప్పొంగదని ఉంది కదండి, కానీ ఇక్కడ జ్ఞానం ఉప్పొంగిద్దని ఉంది. కొరింథీ మొదటి పత్రిక 13లో ప్రేమ ఉప్పొంగదు, డంభముగా ప్రవర్తించదు, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలిగించింది. కాబట్టి మనం అందరం కూడా క్షేమం కలిగించే వారంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనగా ఉండాలని ప్రభు మన ఆశపడుతున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో సహోదరునికి అభ్యంతరం కలుగజేయని వాడు ఎవరంటే దైవిక జ్ఞానం కలిగిన వాడు, ప్రేమ గలవాడు. ఒకవేళ మనము లౌకిక జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? 11, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించను అన్నాడు. కాబట్టి మనలో ఉన్న ప్రేమను బట్టి ఒకరు క్షేమం కలిగొచ్చు. మనలో లౌకిక పరమైన జ్ఞానం ఉంటే మన ద్వారా కొందరు నశించిపోవచ్చు. ఉదాహరణకు ఇలా జ్ఞాపకం చేస్తున్నా, కొంతమంది ఏమనుకుంటున్నారంటే విశ్వాసుల యొక్క తలంపును నేను జ్ఞాపకం చేస్తున్నా. నాకు అన్నీ తెలుసు కదా, నేను ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారండి. ఉదాహరణకి ప్రభు బల గురించి ఆలోచించేద్దాం. కొంతమందికి ప్రభు బలను గుర్చిన సంగతులు బాగా తెలుసు. ఈ ప్రభు బలను గుర్చిన సంగతులు తెలిసిన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆదివారం మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు? మేము ఇంటి దగ్గర కూడా ప్రభు రొట్టె తింటున్నాం కదా, ప్రభు యొక్క పాత్రలో మేము పాలు పుచ్చుకుంటున్నాం కదా అంటున్నారు వాళ్ళు. అయితే ఒక మాట, ఇది జ్ఞానమే కానీ ఇది ప్రేమ కాదు. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు ఎలా నడుచుకుంటాడో చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 2వ వచనం చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 2వ వచనం, నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమును బట్టి మేము నిజముగా ప్రేమిస్తున్నాం. అంటే ప్రేమ ఎలా కలుగుతుంది? సత్యాన్ని బట్టి కలుగుతుంది.
ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అంటే అతడు సత్యంలో నడుస్తున్నాడు. నాలుగో వచనం, అతడు సత్యంలో నడుస్తున్నాడు. సత్యంలో నడిచేవాడు ఎలా నడుస్తాడు చూడండి, గల్తీ 2:14. సత్యంలో నడిచేవాడు ఎలా నడుస్తున్నాడు? గల్తీ 2:14. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుట. క్రమము అంటే డిసిప్లైన్. కాబట్టి మీరెవరు కూడా బాగా సంగతులు తెలిసిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది ఉండదు. దైవిక జ్ఞానం పొందినవాడు క్రమముగానే ఉంటాడు. ఒకవేళ అతడు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు అంటే అతడు ఖచ్చితంగా లౌకిక జ్ఞానం కలిగిన వాడే. అందుకనే చాలామంది క్రమంగా డిసిప్లైన్గా ఉండట్లేదు, నాకు అన్నీ తెలుసు అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనము దైవిక జ్ఞానం పొందామనుకోండి, టైంకి మనం మీటింగ్కి వస్తాం. అది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తూర్పు దేశపు జ్ఞానంలో ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా టైం అనేది మనము ప్రభువుకి ప్రయారిటీ ఇస్తాం. 2 సంవత్సరాల ప్రయాణం అంటే తక్కువ దూరం కాదు. ఇంత దూరాన్ని, ఇంత భారమైన ప్రయాణాన్ని వారు చేయగలిగారంటే వారు టైంలో ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదొక్కటే కాదు, దైవిక జ్ఞానం కలిగిన మనం, ప్రేమ కలిగి ఉంటున్న మనం ఎవ్వరికి అభ్యంతరంగా ఉండకూడదు అనేది, అభ్యంతరం లేకుండా జీవించడం అనేది ప్రభు మనకు అనుగ్రహిస్తాడనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియులారా, వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనకు చాలా తేటగా అర్థమవుతుంది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయం నుంచి జ్ఞానం వేరు ప్రేమ వేరు, జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, ప్రేమ అంటే దైవ జ్ఞానం అనే సంగతిని మనం ఆలోచన చేస్తున్నాం. కొరింథీ 1 పత్రికలో ఇంకా ఇలా చెప్పాడు, అది కూడా చదువు. 8వ అధ్యాయంలో ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన 11, ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశిస్తాడు. ఒకవేళ ఈ మాటను మనము సహోదరుడు జ్ఞానాన్ని బట్టి నశిస్తాడు అని చదువుకుంటే దానిలో పూర్తి అర్థం రాదు. కానీ ఇలా చెప్పాడు, ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ నీ సహోదరుడు, అంటే మనతో ఉన్న మన సహోదరులందరూ కూడా క్రీస్తు చేత విమోచించబడిన వారు, అమూల్యమైన రక్తం చేత విమోచించబడిన వారు. క్రీస్తు వారి కొరకు ప్రాణం పెట్టాడు. ఇంత ఖరీదైన సహోదరుణ్ణి, ఇంత విలువైన సహోదరుణ్ణి మనము అక్రమంగా నడిపించవచ్చా? మన అక్రమమైన ప్రవర్తన ద్వారా వారికి ఉన్న క్రమాన్ని కూడా మనం తప్పించవచ్చా? కొంతమంది విశ్వాసులు కొన్ని కొన్ని విషయాల్లో తప్పిపోతున్నప్పుడు వారిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు తప్పిపోతున్నారంటే వాళ్ళ గురించి మనం ఏదో చెప్తాం. కానీ ప్రియులారా, వారి మధ్య బ్రతుకుతున్న మనలో డిసిప్లైన్ ఉంటే వారిలో డిసిప్లైన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఉదాహరణకి వాక్యం ప్రకటిస్తున్న నేను, వాక్యాన్ని వింటున్న మీరు, మనమందరం కూడా తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనము మాదిరికరంగా ఉంటే, మనము అభ్యంతరంగా ఉండకపోతే మన ద్వారా అందరూ క్షేమం పొందుతారు. మనం ప్రేమ కలిగి ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. కానీ ప్రేమ అనేది దైవిక జ్ఞానం, ఎరగాలి, దైవ ప్రేమను తెలుసుకోవాలి. మీకు విషయం చెప్తున్నాను, దైవ ప్రేమ తెలుసుకునే కొద్దీ మనం తెలియబడని వారంగానే ఉంటాం. ఇంకోటి ఏంటంటే, మనకు తెలుసు అనే ఉప్పొంగు లేకపోతే పొంగటం లేకపోతే అతిశయించడం అనేది మన జీవితాల్లో ఉండకుండా నశించిపోద్ది. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు ఒకరికొకడు దాసుడై ఉంటాడు అనే మాట గల్తీ 5:13 మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాదు, ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ గమనించండి. యెషయా గ్రంథం 14లో పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా ఇప్పుడు జ్ఞానం తెలియబడుతుంది, కానీ సంఘకాలం లేకముందు పరలోకంలో ఉన్న దేవదూతలకు దేవుని ప్రేమ తెలియదు. అందుకనే లూసిఫర్, తేజ నక్షత్రం, గర్వించి పడిపోయాడు. కానీ ఇప్పుడున్న దేవదూతలు ఎందుకు అలా పడిపోవట్లేదు అంటే, ఇప్పుడున్న దేవదూతలకు దేవుని ప్రేమ తెలుస్తుంది. ఎలాగంటే సంఘం ద్వారా. కాబట్టి సంఘకాలంలో దేవుని యొక్క ప్రేమ అనే జ్ఞానం ఇప్పుడు సంఘం ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలుస్తుంది. అందుకనే ప్రియులారా, ఒక ప్రక్క లూసిఫర్, అతడు తేజో నక్షత్రం అని తెలుగులో ఉంది, హెబ్రీలో లూసిఫర్ ఏం చేశాడంటే తను తాను హెచ్చించుకొని పడిపోయాడు. కానీ ప్రేమస్వరూపి అయిన దేవుడు, ఫిలిప్పీ 2:5-8 చూస్తున్నాం, ఆయన దేవుని స్వరూపం గలవాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన మనుషుని పోలిగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు, రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందాడు, అనగా శిలువ మరణం పొందాడు, విధేయతను చూపించాడు. ఎందుకు దేవుడు విధేయత చూపించాడు?
ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి. ఎందుకు దుష్టుడు గర్వించాడు? ఎందుకంటే దుష్టునికి దేవుని ప్రేమ తెలియదు కాబట్టి. అదేంటండి, సాతానుకు దేవుడు తెలియదా? సాతానుకు దేవుడు మహిమా స్వరూపి అని తెలుసు, కానీ ప్రేమా స్వరూపి అని తెలియదు. ఎందుకంటే సాతాను సంఘకాలానికి ముందే పడిపోయాడు. అపవాది అవ్వకముందు లూసిఫర్ ఉన్న కాలంలో సంఘము లేదు కాబట్టి ఆత్మ ద్వారా తెలియబడుతున్న దేవుని మర్మము, దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ అయి ఉన్న క్రీస్తు తెలియబడలేదు కాబట్టి నాటి పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు గర్వించేదానికి అవకాశం ఉందే వారు పడిపోయారు. కాబట్టి నేను గర్విస్తున్నానా లేదా అనేది నేను చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నాలో గర్వం ఉంటే ఖచ్చితంగా నేను పడిపోవటం అనేది ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే వాక్యమే చెప్తుంది సామెతల గ్రంథంలో, నాశనానికి ముందు గర్వం నడిచింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి గర్వం అతని మాటల్లో తెలిసిపోతుంది. ఎక్కడుంది ఆ మాట కూడా నేను చదివి ఈ సందేశాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన గ్రంథము 13:11. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని అన్నాడు. ఎవరు ఈ క్రూర మృగము అంటే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తుంది అంటే జనులను మోసపుచ్చుతుంది. ఆ తర్వాత 13:1 మరొక క్రూర మృగం కనిపిస్తుంది. ఈ క్రూర మృగం ఎవరంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు? 5 డంబపు మాటలు పలుకుతున్నాడు. 5 డంబపు మాటలు పలుకుతున్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా, క్రీస్తు విరోధి మాటలు, డంబపు మాటలు. సో మనం మాట్లాడేటప్పుడే మనలో గర్వం ఉందో లేదో అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి దయతో ఈ వాక్యం వింటున్నవారు, మీరు మాట్లాడేటప్పుడు డంబంగా మాట్లాడుతున్నారంటే మాట్లాడొద్దా నేను చెప్పట్లేదు, కానీ డంబం మీలో ఉందని చెప్తూ ఆ డంబం అనేది పోవాలంటే కేవలము దైవ ప్రేమను ఎరగటం ద్వారా సాధ్యమని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు సైతం అనేక సంగతులు ఎరిగిన వారు, మాకు ఏం తెలియదు, మేము విద్యార్థులమని తగ్గించుకున్నారు, కానీ ఈరోజు ఏమి తెలియని వారు చాలా డంబంగా మాట్లాడుతున్నారు. డంబంగా మాట్లాడే వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు చూడండి, అక్కడే ఉంది 6, వారు దేవుని దూషిస్తున్నారు. 5, దేవదోషణలు పలుకుతున్నారు. అంటే దేవదోషణ అంటే మనం ఇక్కడ దేవుని దూషించటం అని మనం అనుకుంటాం, కానీ పేతురు రాసిన 2:2 ఏం చెప్పాడు చూడండి, 10 మహాత్ములను దూషిస్తున్నారు అని చెప్పాడు. మహిమలను దూషిస్తున్నారు. ఉదాహరణ, కొంతమంది స్వస్థత తప్పు అని స్వస్థతను పరిచేవారిని, స్వస్థత చెప్పేవారిని దూషిస్తారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకు అన్నీ తెలుసు అనుకొని మాట్లాడుతున్నాం. సో అది డంబం. అందుకనే కొన్ని మహిమ సంగతులు తెలియకుండానే మనం దూషిస్తాం. అంతేకాదు, ఇప్పుడు ఉదాహరణకు భాషలు మాట్లాడటం అనేది ఉంది. భాషలు మాట్లాడటం అనేది కూడా కొంతమంది ఏంటో పూర్తిగా ఎరిగి ఉన్నారు, కొంతమందికి తెలియదు. తెలియని వారు తెలిసినట్టు మాట్లాడి వాళ్ళని దూషించడం అనేది జరిగింది. ఇక్కడ అదే చెప్తున్నాడు 11, దేవదూతలు వారికంటే అధికమైన బలం శక్తి గలవారైనా ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరం మోప వెరుతురు. దేవదూతల పని నేరం మోపటం, దూషించటం కాదు. దేవదూతలే బలవంతులు శక్తివంతులు అంటే నోరు అదుపులో పెట్టుకుంటే విశ్వాసులమైన మనము గర్వంగా మాట్లాడు, వాడికి ఏం తెలియదు, వాడెంత, వీడెంత, అతనికి ఏం తెలియదు, అతను నా ముందు ఎందుకు పనికిరాడు, నేను మాట్లాడితే ఎవరు నా ముందు నిలబడలేరు అనే గర్వం వల్ల మట్టి కరుచుకొని పోతాం. ఎందుకంటే వాక్యమే చెప్తుంది అహంకారంను దేవుడు ఎదిరిస్తున్నాడు, దీనిలోకి దేవుడు కృపణిస్తున్నాడు. ఎందుకు మనలో అహంకారం అనేది వస్తుందంటే గల 5:13 తేటగా చెప్తుంది, ప్రేమ లేకపోవటం చేత. ప్రేమ అంటే ఏంటంటే మన ఎడల దేవునికున్న ప్రేమ, Ephesians 3:19 దైవ జ్ఞానం, సంఘం ద్వారా తెలియపరచబడుతున్న జ్ఞానం. ఇప్పుడు కూడా పరలోకంలో ప్రధానుల అధికారులు సంఘం ఎప్పుడు కూడుకుంటుందో అప్పుడు వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆత్మ సంఘంలో ఉన్నాడు, ఆత్మ చెప్పుచున్న మాటలు పరలోకంలో ఉన్న ప్రధానుల అధికారులు నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, లోక జ్ఞానాన్ని మీరు ఆలోచించేయండి, మీకు అర్థమైపోద్ది. లోకంలో వాడెంత, వీడెంత, నేనెంత అలా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకొని నెమ్మది ఏమన్నా కలిగిద్దా అంటే అసలు కలగదండి. కానీ చూడండి, విధేయత ఎక్కడ ఉంటుంది అక్కడ విశ్రాంతి ఉంటుంది. ఆ మాట కూడా జస్ట్ మనం గుర్తు చేసుకుందాం. Hebrews 3:18 చూడండి, Reference 18, తన విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గూర్చి ప్రమాణం చేసును? అవిధేయులైన వారిని గూర్చియే. కాబట్టి మనలో విధేయత లేకపోతే విశ్రాంతి ఉండదు.
ఎంత గర్వంగా మాట్లాడిన వాడిని హృదయమైనా మనస్సు అయినా మనం పరీక్షిస్తే వాళ్ళలో రెస్ట్ ఉండదండి. వాళ్ళు అలా గట్టి గట్టిగా మాట్లాడి డంబంగా మాట్లాడి లోపల శాంతి లేకుండా కృంగిపోతారు. కానీ మీరు దీనులుగా ఉండండి, మీరు విధేయులుగా ఉండండి, మీలో చాలా విశ్రాంతి కలిగింది. అందుకనే పెద్ద పెద్ద సభలు జరుగుతున్నప్పుడు, కూడికలు జరుగుతున్నప్పుడు, లేదా మన సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అందరూ ప్రయారిటీనే కోరుకుంటారు. కానీ ప్రేమ కలిగిన వారు భోజన పంక్తి నుండి లేచి పాదములను కాళ్లను కడుగు పాదముల నీళ్లతో కడుగుతున్న మన ప్రభువుని పోలి బ్రతకగలుగుతారు. నేను గొప్పవాడినని, నేను గొప్పవాడినని శిష్యులు చెప్పుకుంటే ప్రభు అడిగాడు, ఎవడు గొప్పవాడు, భోజన పంక్తిలో కూర్చున్నవాడా, భోజన పంక్తిలో ఉండి లేచినవాడా? ఆయనను నేను మీ మధ్య భోజన పంక్తిలో ఉండి లేచిన వాని వలే ఉన్నానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడి వస్తున్నప్పుడు మనలో ఎవరు యోగ్యుడు అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రశ్న. నేనే గొప్ప అనేది కలుగుతుంది మనసులో. మనస్సులోనే లూసిఫర్ అనుకున్నాడు, మనస్సులో అనుకుంటేవి కదా అన్నాడు. మనస్సులోనే అనుకుని మనస్సును గర్వించిన రాజును గురించి కూడా రాశాడు. మనస్సును గర్వించిన నెబుకద్నెజర్, మనస్సును గర్వించిన బెల్సెసర్, కుష్ఠరోగం పుట్టిన రాజు కూడా మనస్సునే గర్వించాడు. కాబట్టి సంగతులు గమనించి దేవుని భయం కలిగి ముందుకు కొనసాగాం. ప్రభువట్టి కృప దయచేయండి కాక. పరిశుద్ధమైన తండ్రి, వెనబడిన వాక్యం అందరికీ క్షేమం కలిగించేటట్లుగా, మేలు కలిగించేటట్లుగా, దీవెన కలిగించేటట్లుగా అనుగ్రహించమని యేసు ప్రభు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.